Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి గారి మీద కుట్రలు కుతంత్రాల దీక్ష ఈరోజు ప్రధాన ప్రతిపక్షం ఈ సభలో లేదు అధ్యక్ష అడ్రస్ లేదు అధ్యక్ష అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే నిజంగా ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేదు అధ్యక్ష డోర్ నంబర్ లేదు ఆధార్ కార్డు లేదు ఇల్లు లేదు ఆయన ఉండేది కూడా ఒక ప్రభుత్వ ఆక్రమిత కొంపలో ఉంటున్న పరిస్థితి అధ్యక్ష ఈ పరిస్థితిలో అధ్యక్ష అక్కడేమో హైదరాబాద్ లో కూర్చొని ఓటుకి నోటి కేసు పెడితే హైదరాబాద్ టు విజయవాడ కరోనా వస్తే విజయవాడ టు హైదరాబాద్ ఈ పరిస్థితిలో ఉన్న ఈ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు చెప్పారు చీఫ్ గారు మాక్ అసెంబ్లీ ఈరోజు అధ్యక్ష ఈయన ఈ మధ్య ఒక సంవత్సర కాలంగా చూస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీని గురించి చర్చించుకోవాలి మా పార్టీలో కలిసి మా భిక్షతో కలిసి మా జెండాతో కలిసి మా ఫ్యాన్ గుర్తుతో కలిసి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో కలిసిన ఒక దుర్మార్గుడు ఒక అంటే మాటలు వస్తున్నాయి అధ్యక్ష కానీ కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే అసెంబ్లీ కదా సంవత్సర కాలంగా ఢిల్లీలో కూర్చొని పత్రికా సమావేశాలు పెడుతూ డిబేట్స్ పెడుతూ ప్రతిరోజు కొన్ని ఛానల్స్ ఎల్లో మీడియా ప్రతిరోజు అంటే ఆ ప్రభుత్వాన్ని ప్రతిరోజు చూపిస్తా ఉన్నా అధ్యక్ష అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కుట్రలు పన్నాలి మత విధ్వంసాలు సృష్టించాలి కులాలను రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం చేసే ప్రణాళికకి ఇక్కడ ఉన్న ఆల్ ఇండియా వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు అధ్యక్ష రాలేదు అంటే హైదరాబాద్ కూర్చున్నాడు ఆ సంఘానికి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర కలిసిన ఒక లుచ్చా విధవ ఉపాధ్యక్షుడిగా ఉన్న అధ్యక్ష అంటే తప్పుంటే క్షమించండి అధ్యక్ష ఎందుకంటే అసెంబ్లీ కాబట్టి తప్పదు అధ్యక్ష అంటే అధ్యక్ష కొన్ని కోట్ల హృదయాలు ఒక సంవత్సర కాలంగా గాయం అవుతుంది అధ్యక్ష మా పార్టీలో గెలవటం ఏంటి మా గుర్తు మీద గెలవటం ఏంటి మా జెండా పెట్టుకోవటం ఏంటి మా నాయకుడు బొమ్మ పెట్టుకొని గెలిచిన ఆ విధవ ప్రతిరోజు ప్రతినిత్యం విషం కక్కుతూ ప్రజా ప్రయోజనాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా విశ్వాసం పొందిన ప్రభుత్వం చరిత్రలో భారతదేశ చరిత్రలో 175 స్థానాలకి 151 స్థానాలు గెలిచిన ప్రభుత్వం మీద ఈరోజు బలహీన వర్గాల ప్రభుత్వం అధ్యక్ష బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మా ప్రభుత్వం చెప్పేసి తల ఎత్తుకొని తిరిగే ప్రభుత్వం మీద ప్రతిరోజు వృధ జరుగుతూ ఉంటే కొన్ని కోట్ల హృదయాలు గాయాలు పడే అధ్యక్ష ఈరోజున అటువంటి విధవలు ఈ ప్రభుత్వం మీద మీసాలు తిప్పుతారు త్వరలు కొడతారు ఈ సభా వేదిక అధ్యక్ష నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకుండా మా జెండా లేకుండా మా ఎజెండా లేకుండా నీకు సవాల్ చేస్తా ఉన్నా నీ ఊరేదో నాకు తెలియదు కానీ నీ ఊర్లో వార్డు నంబర్ గా కూడా నువ్వు గెలవగలిగే సత్తా లేదని చెప్పి ఛాలెంజ్ చేస్తాను రా దమ్ముంటే అంటే ఈ రోజున మీకు పచ్చపత్రికలు ఉంటే మీకు ఎల్లో మీడియా ఉంటే ఆ ఛానల్స్